హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు మనం ఒప్పో ఎన్కో A2 ప్రో దీన్ని అయితే ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాం. అండ్ బేసిక్గా ఇది లాంచ్ ఆల్మోస్ట్ ఓల్డ్ ఇయర్ ఫోన్స్ అయినప్పటికీ ఒప్పో నుంచి స్టిల్ ఇది మీకు 2024లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ TWS ఇయర్బడ్స్ అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అట్లాగే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఈ 2024లో కూడా ఎవరు తీసుకోవచ్చు ఈ ఒప్పో ఎన్కో A2 ప్రో అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడతాం. సో ఫస్ట్ ఈ ఒప్పో ఎన్కో A2 ప్రోలో మీకు బాక్స్లో ఏమొస్తాయి చూసుకున్నట్టయితే, సేమ్ మీకు యాజ్ యూజువల్ ఇయర్ బడ్స్ అయితే వస్తాయి, ఛార్జింగ్ కేస్ ఉంటుంది, అండ్ దట్ మీకు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, TWS ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉంటుంది, అట్లాగే ఛార్జింగ్ వైర్ అయితే ఉంటుంది అనమాట. ఇది టైప్ సీకి అయితే సపోర్ట్ చేస్తుంది మీకు ఒప్పో ఎన్కో A2 ప్రో. సో ఇవి బాక్స్లో వచ్చేటివి. అండ్ మెయిన్గా ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఈ TWS బడ్స్వి. దీంట్లో మీకు 2 యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి రెగ్యులర్గా మనకు ఉండే నాయిస్ క్యాన్సలేషన్, అట్లాగే AI ద్వారా మీకు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దట్ మీకు ఈ ఇయర్బడ్స్లో 2 మైక్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ 2 మైక్స్ ద్వారా అయితే మీకు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సలేషన్, అట్లాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అనేది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట ఈ 2 మైక్స్ ద్వారా. అండ్ దీంట్లో మీకు గేమ్ మోడ్ అయితే ఉంది, అట్లాగే మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్కి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్కి అయితే షిఫ్ట్ అయితే అవ్వచ్చు. అండ్ దీంట్లో ఉన్న మేజర్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు దీంట్లో 12.5 mm టైటానిక్ డ్రైవర్స్ అయితే వస్తున్నాయన్నమాట. దీని ద్వారా మీరు ఒక మంచి సౌండ్ క్వాలిటీని అయితే ఆడియో ద్వారా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు IP54 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. సో చిన్న చిన్న మీరు జిమ్కి వెళ్ళినా కానీ బయట డస్ట్ వచ్చినా కానీ కొద్దిగా ప్రొటెక్ట్ అయితే చేస్తారు, కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు. కొద్దిగా వరకు స్వెట్టు, అట్లాగే బయట కొద్దిగా పొల్యూషన్ అయితే ఇది వరకు కంట్రోల్ చేయగలదు డ్యామేజ్ అవ్వకుండా. అండ్ దీంట్లో గేమింగ్ మోడ్ కూడా ఉంది, మీరు గేమింగ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కొద్దిగా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఫీచర్స్ అయితే. నెక్స్ట్ మనం దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి అయితే మాట్లాడదాం. ఈ ఒప్పో ఎన్కో A2 ప్రో అనేది డిజైన్ చూసుకుంటే, సో డిజైన్ మీకు బ్యాక్ సైడ్ ఒప్పో అని సింపుల్గా రాస్తుంటారు ఒక వైట్ కలర్ బ్యాడ్జింగ్ లాగా. సో ఇదంతా అట్రాక్టివ్ ప్రీమియం క్వాలిటీ అయితే కనిపించదు మీకు 3,500 rupees పెడుతున్నావు అంటే. సో డిజైన్లో ఇది అప్పుడు లాంచ్ అయిన ఓల్డ్ మోడల్ కాబట్టి మనకి ఛార్జింగ్ కేస్ మాత్రం అంత ప్రీమియం క్వాలిటీ లేదంటే ఒక మంచి TWS బడ్స్ మన దగ్గర ఒక ప్రో లెవెల్లో ఉన్న డిజైన్ అయితే అంత కనిపించదు. నాకైతే ఒక యావరేజ్గా అనిపించింది ఛార్జింగ్ కేస్ అయితే డిజైను. అండ్ కమింగ్ టు ఇయర్ బడ్స్ డిజైన్ విషయానికి వస్తే ప్రతి గుడ్ అనమాట. ఇయర్ బడ్స్లో మీకు రైట్ లెఫ్ట్ అండ్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చాలా వరకు ఇయర్ బడ్స్లో క్లారిటీగా అయితే ఉండవు, మీకు కింద అయితే ఉంటాయి చాలా ఇయర్ బడ్స్లో, బట్ దీంట్లో మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్, అట్లాగే టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్లో మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. రైట్ అనేది R, లెఫ్ట్ అనేది L క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది, ఇయర్ ఫిట్టింగ్ కావచ్చు, అండ్ దీంట్లో వాడిన సౌండ్ నాయిస్ క్యాన్సలేషన్ ద్వారా కావచ్చు. ఇయర్బడ్స్ అనేది మీరు ఇయర్స్లో ఫిట్ చేసుకోగానే కొద్ది వరకు మీ సరౌండింగ్ నాయిస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, మీకు పక్కన ఉండేది కొద్దిగా అయితే అంత డిస్టర్బెన్స్ అయితే రాదు అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో వాడిన సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే, దీంట్లో మీకు టైటానిక్ డైనమిక్ డ్రైవర్స్ ఉండడం వల్ల సో ఖచ్చితంగా మీకు ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంది నాకు. దీంట్లో మీకు మై మెలోడీ అనే ఒక యాప్ అయితే దొరకద్ది, మీకు యాప్ స్టోర్లో ఉంటుంది, అట్లాగే ప్లేస్టోర్లో అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మై మెలోడీలో మీకు 3 మోడ్స్ అయితే ఉంటాయి, ఒరిజినల్, అట్లాగే బేస్ కావాలంటే ఇంకొక మోడ్ అయితే ఉంటుంది. సో ఈ 3 మోడ్స్లో మీకు నచ్చినట్లయితే కస్టమైజ్ చేసుకుని మీరు సాంగ్స్ వింటున్నప్పుడు, అట్లాగే కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మోడ్స్ అని స్విచ్ అయ్యి మీరైతే దీంట్లో ఉన్న ఆడియో క్వాలిటీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ నాకు ఒరిజినల్ కంటే దీంట్లో బేసిక్ అయితే ఒకటే మోడ్ అయితే ఉంది, సో ఆ బేస్ మోడ్ కానీ యాక్టివేట్ చేసుకుంటే ఈ యాప్లో హే మెలోడీ యాప్లో ఖచ్చితంగా నాకు బేస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించింది. అండ్ దీంట్లో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ మీకు అప్ టు మార్క్ అయితే లేదు, ఎక్కువ లౌడ్ అంటే పెద్ద సౌండ్ పెట్టుకొని మీకు ఒక 80 decibels 90 decibels సౌండ్ ఇప్పటికీ వింటుంటారు, అది మన ఇయర్స్కి అయితే అంత మంచిది అయితే కాదు. అప్ టు మీకు 16-17 decibels అయితే మనక ఇయర్స్కి అయితే ప్రొడక్షన్ అయితే ఉంటుంది, కానీ ఒక 80 decibels 90 decibels మీరు హై అండ్ లౌడ్ ఎవరైతే మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇది అంత అప్ టు మార్క్ అయితే రాదనమాట. సో కొద్దిగా మినిమల్గానే ఉంది సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే. అండ్ ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీకు క్వాలిటీ అనేది, అండ్ లౌడ్నెస్ మాత్రం సౌండ్లో మాత్రం చాలా తక్కువ ఉంది. క్వాలిటీ సౌండ్లో అయితే మాత్రం క్వాలిటీ బాగుంది, కానీ లౌడ్నెస్ అయితే లేదనమాట అంత అప్ టు మార్కు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఛార్జింగ్ విషయానికి వస్తే, మీకు విత్ కేస్ అయితే ఛార్జింగ్ కేస్తో 28 hours ప్లేబ్యాక్ అని చెప్తున్నారు, కానీ మీకు ఒక 24 hours నుంచి 25 hours అయితే మీరు ఫుల్ ఛార్జ్ పెట్టుకుని TWS బడ్స్ని మీరైతే ఒక 2 days వరకు అయితే మీకు మిక్స్డ్ కండిషన్లో అయితే మీరు వాడచ్చు అనమాట. ఒకవేళ మీరు విత్ ఇయర్ బడ్స్ అయితే కానీ ఛార్జింగ్ కానీ విషయానికి వస్తే మీకు 7 hours అయితే ప్లేబ్యాక్ అని చెప్తున్నారు ఒక్కసారి ఇయర్ బడ్స్ని కానీ ఫుల్ ఛార్జ్ కానీ అయితే కేసులో, బట్ 7 hours రాదు, కానీ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మాకు
ఫుల్ ఛార్జ్ పెడితే ఒకసారి మీకు 100% చూపిస్తే మీకు ఒక 4 అవర్స్ నుంచి 5 అవర్స్ ఇన్ బిట్వీన్ అయితే మీకు వస్తుంది అనమాట మిక్స్డ్ కండిషన్లో. ఒకవేళ మీరు కంటిన్యూస్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్లో కాల్స్ మాట్లాడుతుంటే ఇంకా కూడా మీకు 3 అవర్స్ 3.5 అవర్స్కి అయితే తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అట్లాగే ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏఐ ద్వారా కొద్దిగా ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అయితే చేస్తారు కనుక కొద్దిగా మీకు అయితే బ్యాటరీ తగ్గుతుంది అనమాట. బట్ ఖచ్చితంగా మీకు సింగిల్ ఛార్జ్లో మీకు ఇయర్ బడ్స్ అనేటివి ఒక 4 అవర్స్ నుంచి 5 అవర్స్ అయితే పక్కగా అయితే వస్తున్నాయి. సో ఛార్జింగ్ కూడా మీకు చాలా బాగుంది. అండ్ ఇది కానీ 0% నుంచి విత్ ఛార్జింగ్ కేసు అట్లాగే ఇయర్ బడ్స్ని కానీ ఫుల్ ఛార్జ్ కానీ చేయాలంటే మీకు 1.5 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది మీకు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. అండ్ ఇది ఛార్జింగ్ కేసులో ఉన్న బ్యాటరీ విషయానికి వస్తే మీకు 440 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ మనము ఈ టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు ఇయర్ బడ్స్లో రైట్ సైడ్ మీకు సింగిల్ ట్యాప్ చేస్తే పాజ్ అవుద్ది సాంగ్ ప్లే అవుతుంది, అట్లాగే డ్యూల్ ట్యాప్ కానీ ప్రెస్ చేస్తే లెఫ్ట్ ఇయర్ బడ్ కావచ్చు రైట్ ఇయర్ బడ్ కావచ్చు మీరు కాల్ అనేది లిఫ్ట్ చేయొచ్చు అట్లాగే కట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ట్రిపుల్ ట్యాప్ కానీ ప్రెస్ చేస్తే మీకు గేమింగ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది, అట్లాగే ట్రిపుల్ ట్యాప్ కానీ ఇంకోసారి ప్రెస్ చేస్తే గేమ్ మోడ్ అనేది ఆఫ్ అవుతుంది. మీకు రైట్ ఇయర్ బడ్ లెఫ్ట్ ఇయర్ బడ్ సేమ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోసారి కానీ మీరు 1 సెకండ్ కానీ లాంగ్ టచ్ కానీ హోల్డ్ చేసి పెట్టుకుంటే మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి అట్లాగే ట్రాన్స్పరెన్స్ మోడ్కి ఆ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకోవచ్చు, మోడ్స్ అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట. మీకు 1 సెకండ్ అయితే మీరు ఖచ్చితంగా ఈ విధంగా మీరు పెట్టుకొని ఒకసారి ఒక బీప్ సౌండ్ అయితే వస్తుంది దాన్ని అట్లా పెట్టుకొని టచ్ చేసుకొని పెడితే ఖచ్చితంగా మీరు మోడ్స్కి అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మీకు గేమింగ్ మోడ్ ఎలా పనిచేస్తుంది. గేమింగ్ మోడ్ విషయానికి వస్తే మీకు అంత అప్ టు మార్క్ అయితే లేదు, ఖచ్చితంగా మీకు లేటెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ మీకు ప్రొఫెషనల్గా ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో యూట్యూబ్లో స్ట్రీమర్స్ కావచ్చు కొద్దిగా కాంపిటేటివ్ లెవెల్ ఏ స్పోర్ట్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే మాత్రం ఇయర్ బడ్సే కాదు TWS బడ్స్ నేనైతే బ్లూటూత్ ఖచ్చితంగా రికమెండ్ చేయను. ఎందుకంటే మీకు వైడ్ గేమింగ్ ఫోన్స్లో ఖచ్చితంగా మీకు లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎన్ని ఫుట్ ప్రింట్స్ కావచ్చు సౌండ్స్ కావచ్చు గేమింగ్ వాడేటప్పుడు ఖచ్చితంగా మీకు ప్రొఫెషనల్ గేమర్స్కి ఖచ్చితంగా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అయితే రికమెండ్ కాదు. దట్ మీరు ఒక నార్మల్గా యూట్యూబర్ అయినా సరే యూట్యూబ్లో మీరు స్ట్రీమింగ్ చేస్తున్నా సరే ఇది మీకు గేమింగ్ మోడ్ ఉంది కానీ అంత అప్ టు మార్క్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా లేటెన్సీ అనేది అబ్జర్వ్ చేస్తారు. సో గేమింగ్ విషయంలో మాత్రం అంత నాకైతే నచ్చలేదు, బట్ సౌండ్ క్వాలిటీ అండ్ నాకు బాగా నచ్చింది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కాలింగ్ విషయంలో అట్లాగే బ్యాటరీ విషయం ఈ 3 పాయింట్స్లో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ టచ్ కంట్రోల్స్ అనేటివి మీరు చేంజ్ చేసుకోవచ్చు అంటే ఈ హే మెలోడీ యాప్లో మీకు నచ్చినట్లయితే టచ్ కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ నాకు ఇయర్ బడ్స్ ఎక్కువసేపు పెట్టుకొని సాంగ్స్ వింటున్నా లేదా పడుకొని వింటున్నారో మీరు ట్రావెలింగ్ చేస్తున్నా ఎక్కువసేపు మీరు పెట్టుకొని ఉంటే కొన్ని ఇయర్ బడ్స్ ఏంటంటే మీకు అలాగే పెట్టుకుంటే 1 అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చెవులు అనేది కొద్దిగా నొప్పి కలుగుతుంటుంది, అట్లాగే మీరు ఇన్కన్వీనియన్స్ అయితే ఫీల్ అవుతుంటారు అనమాట. సో ఇయర్ బడ్స్లో ఫిట్ అండ్ ఫినిష్లో అయితే మీకు చాలా బాగుంది, ఎటువంటి మీరు అన్కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం కానీ అట్లాగే ఇయర్ మీకు నొప్పి పుట్టడం కానీ అటువంటి అయితే ఏం లేవు. సో ఫిట్ అండ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది అనమాట. అండ్ నేను దీంట్లో ఇంకొక కార్న్ విషయానికి వస్తే మేజర్గా సౌండ్ అనేది లౌడ్ లేదు కాబట్టి మీరు ఎవరైతే 90 డెసిబెల్స్ 100 డెసిబెల్స్లో ఎక్కువ సాంగ్ పెట్టుకొని ఎక్కువ లౌడ్నెస్ పెట్టుకొని సాంగ్స్ అయితే ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళకైతే మీకు అంతైతే రాదు. బట్ ఎవరైతే డీసెంట్గా 70-80 డెసిబెల్స్లో సాంగ్ వింటుంటారో ఒక యావరేజ్ 60-70% వాల్యూమ్లో వింటుంటారో వాళ్ళకైతే బేస్ కావచ్చు అండ్ వోకల్స్ కావచ్చు ఖచ్చితంగా మీకు అయితే చాలా బాగున్నాయి అండ్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ ఇది ఎవరు తీసుకోవచ్చు, సో 3,500 రూపాయలు పెట్టి నేను తీసుకోవచ్చా బ్రదర్ ఇప్పుడు 2024లో అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి దీనికంటే ఆల్టర్నేటివ్ అయితే ఉన్నాయి. బట్ ఇది ఎవరు తీసుకోవచ్చుంటే ఖచ్చితంగా మీరు ఆడియో క్వాలిటీ ఎవరైతే ఎక్కువ మాట్లాడుతుంటారో దట్ మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉంది కాబట్టి డ్యూయల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా మీకు కాల్స్ అనేది బెటర్ క్వాలిటీ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు కాల్స్ మాట్లాడే వాళ్ళు. అండ్ మ్యూజిక్ లవర్స్ కూడా సో ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు, మరీ ఎక్కువ కానీ సౌండ్ కానీ పెట్టుకొని వినేవాళ్ళు కాకుండా ఉండలేదే ఒక మీడియం లెవెల్ కానైతే ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీ కూడా మీకు బాగుంది. ఏదైతే మీకు ఒప్పో ఫోన్స్ వాడుతుంటారో ఇయర్ బడ్స్ అనేవి మీరు ఇట్లా తీయంగానే ఐఫోన్స్లో ఏదైతే మీకు కనిపిస్తుంటుందో కనెక్ట్ అని ఖచ్చితంగా మీ ఒప్పో ఎన్కో ఎయిర్ టూ ప్రో అనేది మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, కనెక్ట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు మోడ్ స్విచ్ అయ్యేటప్పుడు కావచ్చు అండ్ మీరు సింగిల్ ట్యాప్ ప్రెస్ చేసినప్పుడు కావచ్చు బీప్ సౌండ్స్ కావచ్చు అండ్ మోడ్ స్విచ్ అయినప్పుడు వచ్చే ఏఐ ద్వారా వాయిస్ కావచ్చు మీకు ప్రతి ఇంప్రెసివ్గా ఒక మంచి క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ ఇయర్ బడ్స్లో. అండ్ ఛార్జింగ్ విషయం కూడా మీకు అప్ టు మీకు 2 డేస్ వరకు అయితే ఒకసారి ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే డే టు డే యాక్టివిటీస్లో మనం 2 డేస్ ఖచ్చితంగా అయితే వాడుకోవచ్చు అనమాట ఛార్జింగ్ వస్తుంది మీరు ఎంత హెవీ యూజ్ చేస్తున్నా కానీ. సో ఇది ఇవాళ వీడియోలో ఈ ఒప్పో ఎన్కో ఎయిట్ ప్రో అనేది ఖచ్చితంగా మీకు కాల్స్ మాట్లాడే వాళ్ళకి అట్లాగే
ఎవరైతే సాంగ్స్ అనేది ఒక మీడియం లెవెల్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అట్లాగే ఒక మంచి బేస్తో వినాలనుకుంటారో సో వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వాళ్ళ వీడియోలో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.